పరిశుద్ధులైన అపొస్తలులు వారి త్యాగంతో వారి విశ్వాసంతో క్రీస్తును ప్రకటించడం వలన మనం సులభంగా సువార్తను పొందగలుగుతున్నాం. అపొస్తలులైన యేసు ప్రభు వారి 12 మంది శిష్యుల పేర్లు వరుసగా సీమోను, అంద్రియా, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, మత్తయి, అల్ఫయు కుమారుడగు యాకోబు, తద్దయి అనబడు యోధా, కనానీయుడైన సీమోను, ఇష్కరియోతు యోధా. 12 మంది శిష్యులలో ఎక్కువ శాతం మంది, అంటే 11 మంది శిష్యులు గలీలీకి చెందినవారే. గలీలీ ఒక రూరల్ ఏరియా, ఎక్కువగా వ్యవసాయం మరియు చేపలు పట్టే వృత్తి గలవారు. యేసు ప్రభు వారిని మరి ముఖ్యంగా వెంబడించిన వారిలో పేదలు మరియు నిరక్షరాస్యులే అధికం. క్రీస్తు శకం 30వ సంవత్సరం నుండి శిష్యులు క్రీస్తుతో పాటు ప్రయాణం సాగించారు. ఈ సమయంలోనే వారికి యేసుక్రీస్తు వారి మీద ఉన్న విశ్వాసం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ప్రభు చేసిన ఎన్నో అద్భుత కార్యాలు, రోగులను స్వస్థపరచటం, నీటిని ద్రాక్షరసంగా మార్చటం, చనిపోయిన వారిని తిరిగి లేపటం, వేల మందికి ఆహారం పంచిపెట్టడం లాంటి ఎన్నో సూచక క్రియలు వారి విశ్వాసం బలంగా పెరగడానికి కారణం. యేసుక్రీస్తు వారు తన శిష్యులకు బోధిస్తూ లోకమంతటా ఇచ్చట నుండి సువార్త ప్రకటించమని జెరూసలేంలో చెప్పారు. ఇది జెరూసలేంకు దక్కిన గౌరవంగా చెప్పుకుంటారు. యేసు ప్రభు వారు మరణాన్ని చేయించి తిరిగి లేచి ఆరోహణం అయిన 50 రోజుల తరువాత ఆయనను వెంబడించిన శిష్యులందరూ ఒకచోట కూడి ఉండగా ఆకాశంను ఉరుములతో, పెద్ద శబ్దాలతో మేఘాలు కమ్ముకొని ఒక వెలుగు ఆ ప్రదేశంలో ఉన్న వారి అందరి మీదకు రాగా వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి రకరకాల అన్య భాషలను పలకటం ప్రారంభించారు. వారంతా రోమన్ భాషను కాకుండా ఇతర అన్య భాషలను మాట్లాడసాగారు. ఈ అద్భుత సంఘటనని పెంతుకోస్తు అని పిలుస్తారు. కొత్త నిబంధనలోని అపోస్తుల కార్యంలో దీనిని మనం చూడవచ్చు. దీనిని సూచిక క్రియగా గ్రహించి వారికి పరిశుద్ధాత్మ తోడుగా ఉన్నాడని ఎరిగి వీరు ఇలా అన్య భాషలలో మాట్లాడడానికి కారణం లోకమంతటిలోనూ అన్ని భాషల వారికి సువార్త ప్రకటింపబడాలని, సర్వలోకానికి సువార్త అందించాలని ఆయన ఆజ్ఞను నెరవేర్చడానికి సిద్ధపడ్డారు. ఈ సంఘటనను సంఘపు పునాది అని, అదే రోజును సంఘం జన్మించిన దినంగా చెప్పుకుంటారు.